ఏ గాయ్స్ అలా కనుక కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. సో ఇవాళ నేను బార్బిక్యూ నేషన్కి వెళ్తున్నాను. సో అక్కడ మనకి గ్రిల్ లూట్ సీ ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పి పెట్టారు. సో క్రాబ్, ఫిష్, వెరైటీస్ ఆఫ్ క్రాబ్ అండ్ ఫిష్ అవైలబుల్లో ఉంటాయి. సో ఇది మనకి ఫిబ్రవరి 21 దాకా అవైలబుల్లో ఉంటుంది. సో మేమైతే ఇప్పుడు బార్బిక్యూ నేషన్ దగ్గరికి వచ్చేసాం. సో ఇది మనకు వచ్చేసి లక్ష్మీపురం మెయిన్ రోడ్లో బేకర్స్ మన పక్కన ఉంటుంది. బార్బిక్యూ నేషన్ అశోక్ నగర్ అంటారు, వెస్ట్ సైడ్ పైన ఉంటుంది. సో ఇదన్నమాట బార్బిక్యూ నేషన్. సో నేను టేబుల్ వచ్చేసి మార్నింగే బుక్ చేశాను. సో 1 PM బుక్ చేశాను. సో ఇక్కడ నేను రైన్ రావడానికి గల కారణం ఏంటంటే, సో క్రాబ్ అవైలబుల్లో ఉందండి మనకి ఇక్కడ. సో నేను ఎప్పుడు లైఫ్లో క్రాబ్ అయితే తినలేదు. సో ఫస్ట్ టైం క్రాబ్ అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ లోపలికి వెళ్ళిపోదాం. సో మనం చూసుకున్నట్టయితే వీళ్ళు మొత్తం ఇక్కడ పైరట్స్ ఆఫ్ కరేబియన్ థీమ్ వేశారు లోపల. సో మనకి మొత్తం షిప్లో అయితే ఎలా ఉంటుందో, సో జాక్ స్పారో ఫొటోస్ వేశారు అండ్ మనకి అక్కడ ఒక కట్అవుట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు లాస్ట్లో. సో వీళ్ళు కూడా సేమ్ అంతే డ్రెస్అప్ అయ్యారు. ఓకే, షిప్లో కెప్టెన్స్ వాళ్ళు ఎలా ఉంటారో. అండ్ మనకి మొత్తం ఎక్కడ చూసుకున్నా ఇట్లా ఈ స్కెల్టన్ సింబల్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ మనకు వచ్చేసి ఇది వాళ్ళ మెను అనమాట. సో ఒకసారి పాజ్ చేసి చెక్ చేయండి. సో మెను అయితే మారిందన్నారు, క్రాబ్ అండ్ చాలా ఐటమ్స్ అయితే ఇంక్లూడ్ అయినాయి అని చెప్పారు. సో మనకి కాస్ట్ వచ్చేసి 740 అనమాట ఫర్ ఈచ్ పర్సన్. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సేమ్ కాస్ట్ వీకెండ్ కాబట్టి. అండ్ వాళ్ళు మనకు వచ్చేసి రెడ్ సాస్, మయోనీస్ అండ్ గ్రీన్ చట్నీ అనమాట, పుదీనా చట్నీ కూడా ఇచ్చారు. సో ఇవైతే మనకి బార్బిక్యూలో సైడ్స్ లాగనమాట. సో మాకు వచ్చేసి ఫస్ట్ వెజ్ అయితే సర్వ్ చేశారు. నాన్ వెజ్ ఒక 5 మినిట్స్ టైం పడుతుందంట. సో ఇది వచ్చేసి ఆలూ కబాబ్ అనమాట అండ్ వెజ్ కబాబ్ కూడా చెప్పాం. అండ్ ఇది వెజ్ కబాబ్. సో మనకి లోపల పొటాటో అండ్ కార్న్ స్టఫింగ్ వస్తుంది. అండ్ ఇదేదో తేడాగా ఉంది. సో తేడాగా అనుకోమాకండి, ఇది పానీపూరి మాత్రమే. అండ్ చూసారు కదా మనకి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అవి, లెబనీస్ అపోలో ఫిష్ ఒకటి పెట్టారు. అండ్ మనకి వాళ్ళ ప్రాన్స్ బదులు తండూరీ ప్రాన్స్ అంట. సో చికెన్ వచ్చేసి నార్మలే మనకి. అండ్ మటన్ సీక్ కబాబ్ తెస్తానన్నారు. సో అది కూడా చూపిస్తాను నేను మీకు. చెప్పాను కదా వాళ్ళ సీ ఫుడ్ ఫెస్టివల్ అని. సో మనకి వాళ్ళు గ్రిల్ ఫిష్ తెచ్చారు. సో ఇదైతే గ్రిల్ ఫిష్ అయితే చాలా బాగుంది నార్మల్ ఫిష్ కంటే. అండ్ క్రిస్పీ కార్న్ మా వన్ ఆఫ్ ద ఫేవరెట్ బార్బిక్యూలో. సో నేను చాలా ఇష్టం క్రిస్పీ కార్న్ బార్బిక్యూలో. సో మనకి మా ఇంట్లో చేసుకున్నా ఇలా రాదు క్రిస్పీ క్రిస్పీగా, కానీ బార్బిక్యూ నేషన్లో మట్టికి చాలా బాగుంటుంది. సో చెప్పాను కదా మనకి క్రాబ్ అయితే అవైలబుల్లో ఉందని. సో ఇదే క్రాబ్ నేను ఫస్ట్ టైం తినబోతున్నాను లైఫ్లో. సో ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, ఎలా తినాలో కూడా తెలియదు. సో యా చూద్దాం ఏంటి భయ్యా ఇది ఇలా ఉంది, ఎలా తినాలి దీన్ని. అయ్యో బాబోయ్ బాగులు వచ్చేస్తున్నాయి. ఇంకోటే తినలేను భయ్యా నేను, అది పెట్టు. సో ఇదే అనమాట క్రాబ్ అయితే మనకి. ఎక్కడ పట్టుకున్నా నాకు బోన్ ఏమనిపిస్తుంది, నాకు ఇంకేం కనిపించట్లేదు. సో ట్రై చేసి క్రాబ్ అయితే ఎవరో ట్రై చేయొచ్చు అసలు. నాకేం ఇందులో ఏం తినాలో నాకు తెలియదు. ఒక హాఫ్ అన్ అవర్ ఆలోచించాను అందులో ఏమంటారా ఏం తినాలా అని. ఎక్కడ పట్టుకున్నా బోనే. సో మరి జనరల్గా మరి చైనా వాళ్ళు, ఈ కొరియా వాళ్ళు వీళ్ళందరూ ఏం తింటారు మరి వాటిలో అయితే.
సో నేనైతే ఎంతసేపు వెతికినా నాకు అందులో ఒక పీస్ కూడా కనిపించలేదు, కానీ మొత్తం బోన్స్ అయితే కనిపించినాయి. అసలు ఇక్కడ చూడండి మరీ దారుణంగా ఉన్నాయి. అసలు అవన్నీ లైవ్ కౌంటర్లో అయితే ఫిష్, ఆ క్రాబ్ అవన్నీ అక్కడ పెట్టి మనకి సర్వ్ చేస్తున్నారు. సో నేనైతే వాటి జోలు అయితే వెళ్ళట్లేదు, ప్రశాంతంగా ఉండాలి కాబట్టి. సో నేనైతే ఇప్పుడు వైట్ సాస్ పాస్తా చెప్పాను, సో అదైతే తీసుకొని మీకు చూపిస్తాను వైట్ సాస్ పాస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది లైవ్ కౌంటర్ అనమాట. సో ఇక్కడ మనకి క్రాబ్, ఫిష్ ఇవన్నీ ఇదో ఇక్కడ చూపించండి మీకు. సో ఇక్కడ ఉన్న ఈ 4-5 ఐటమ్స్లో నాకు దేని పేరు తెలియదు, ఇంతవరకు నేను ఒక్కసారి కూడా చూడలేదు. సో మేమైతే వెల్కమ్ డ్రింక్స్ వచ్చేసి వర్జిన్ మొజిటో అండ్ పసిఫిక్ బ్లూ చెప్తాం, అండ్ ఇదేమో వైట్ సాస్ పాస్తా. అండ్ నేను 1465 ఆర్డర్ చేశాను సపరేట్గా, సో వాళ్ళు మన బీబీక్యూలో ఇచ్చేది కాదు, అంటే ఐ మీన్ సపరేట్ ఆర్డర్ చేసి తీసుకొస్తారు. సో అదైతే ఆర్డర్ చేసాం. అండ్ ఇప్పుడు నేను మీకు జాక్ స్పైరో కట్అవుట్ ఉందని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు అది బఫెట్ కౌంటర్ వైపు ఉంటుంది. సో ఇదైతే మనకి జాక్ స్పైరో కట్అవుట్ అనమాట. పక్కన ఉన్న అమ్మాయి ఎవరైతే నాకు తెలియదు, మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. సో ఫిబ్రవరి 14 వస్తుందిగా, జాక్ స్పైరో బాబాయ్ కూడా గర్ల్ ఫ్రెండ్ పట్టుకున్నట్టున్నాడు. సో మనకే గర్ల్ ఫ్రెండ్స్ లేరు, జాక్ స్పైరో కూడా ఉన్నారు. సో మనకి ఇక్కడ వచ్చేస్తే బఫెట్ ఐటమ్స్ అనమాట. సో వెజ్ సూప్స్ నుంచి స్టార్ట్ అయ్యి నాన్ వెజ్ సూప్ దాకా మొత్తం ఉంటాయి. సో ఈ లెఫ్ట్ సైడ్ హాఫ్ వచ్చేసి మనకి వెజ్ ఐటమ్స్ మొత్తం, స్టార్టర్స్, రైస్ ఐటమ్స్, బిర్యానీ, అండ్ రైట్ సైడ్ హాఫ్ వచ్చేసి నాన్ వెజ్ అనమాట. సో ఇంతకుముందు కూడా ఒకటి చూపించాను, అది వచ్చేసి మనకి బార్బిక్యూ ఫిల్మీ ఫెస్టివల్ అనమాట. సో దాని లింక్ కూడా నేను కింద ఇస్తాను, సో అది ఎవరైనా చూడనట్టుగా అది కూడా చూడండి. స్టార్టర్స్ మెయిన్ కోర్స్ ఇదంతా అయిపోయింది. సో ఇంకా ఫైనల్ డెజర్ట్స్ అనమాట. సో మేమైతే వెనీలా ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ తిందాం అనుకుంటున్నాం. సో చాలా బాగుంటుంది వెనీలా ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ కూడా. సో ఇది నేను ఫస్ట్ టైం చెప్పడం కాదు, సెకండ్ టైం చెప్తున్నాను. సో ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా మిస్ అవ్వకుండా వెనీలా ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ మాత్రం టేస్ట్ చేయండి. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి చాక్లెట్ చీజ్ కేక్స్, బ్రౌనీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌసీ కేక్స్, అండ్ ఫ్రూట్స్లో కూడా మనకి పపాయా, మస్క్ మెలాన్, వాటర్ మెలాన్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది కదా, ఇదైతే చెప్పాను కదా మీకు గులాబ్ జామ్ విత్ వెనీలా ఐస్ క్రీమ్. అండ్ మళ్ళీ క్రిస్పీ కార్న్ అయితే ఆర్డర్ చేసాం మళ్ళీ. అండ్ ఇది వచ్చేసి చాక్లెట్ చీజ్ కేక్, అండ్ ఇది బ్రౌనీ అనమాట, అండ్ ఇది చాక్లెట్ అండ్ వెనీలా మౌసీ. కుల్ఫీ దగ్గరకు వచ్చేస్తే మనకి స్వీట్ పాన్ కుల్ఫీ, అండ్ కొత్తగా వచ్చిందంట మస్ట్ ట్రై, అండ్ ఇది ఓరియో కుల్ఫీ అనమాట. సో బాగుంటుంది అని చెప్పారు, సో ఓరియో కుల్ఫీ కూడా ఒకటి చెప్పాం. సో మనకి చాక్లెట్ స్ప్రింకిల్స్తో సర్వ్ చేస్తారు ఓరియో కుల్ఫీ. సో ఈసారి ఫేక్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకోలేదు, సో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే సాంగ్స్ పెట్టి క్లాప్స్ పెట్టి డ్యాన్స్ చేస్తున్నారు. సో అదైతే నేను చూడలేను, మా అందరం బాగా చూస్తారు. సో ఓవరాల్గా సీ ఫుడ్ ఫెస్టివల్ అన్నారు, కానీ క్రాబ్ అయితే నాకు అసలు నచ్చలేదు. అంటే సో అసలు నాకు అందులో ఏముంటుందో తెలియదు, ఎలాదే నాకు వెళ్ళో కూడా తెలియదు. సో అందుకని నాకు నచ్చలేదు. సో మిగిలినంతా అయితే బాగుంది. అండ్ లోపల ఇంటీరియర్ ఈ డెకరేషన్ వీళ్ళు చేసిన దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనమాట. సో చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఆ థీమ్ తేటానికి వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు. సో వాళ్ళ కోసం అండ్ నా కోసం ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి వీడియోని, అండ్ తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.